మేఘదూతములో ఈరోజు 13వ శ్లోకాన్ని చూసే ప్రయత్నాన్ని చేద్దాం. మార్గం తావత్ శృణు కథయ తస్త్వత్ ప్రయాణానురూపం సందేశం మే తదను జలద శ్రోష్యసి శ్రోత్రపేయం ఖిన్న ఖిన్న శిఖరిషు పదం న్యస్య గంతాసి యత్ర క్షీణ క్షీణ పరిలఘుపయ శ్రోతసాం చోపభుజ్య. మార్గం తావత్ శృణు కథయతః త్వత్ ప్రయాణ అనురూపం సందేశం మే తదను జలద శ్రోష్యసి శ్రోత్రపేయం ఖిన్న ఖిన్న శిఖరిషు పదం న్యస్య కంతాసి యత్ర క్షీణ క్షీణ పరిలఘు పయ శ్రోతసాం చ ఉపభుజ్య. హే మేఘ, ఓ మేఘుడా, తావత్ ఇప్పుడు కథయత చెప్పుచున్నా, త్వత్ ప్రయాణ అనురూపం నీ ప్రయాణానికి తగినటువంటి మార్గం దారిని తోవని శృణు వినుము. తదను అటు పిమట ఆ తర్వాత శ్రోత్రపేయం వీణుల చేత తాగగలిగిన అంటే మిక్కిలి ఇంపైనటువంటి ఆసక్తితో వినగలిగినటువంటి మే నా యొక్క సందేశం సమాచారమును శ్రోష్యసి వినగలవు. ఎత్ర ఏ తోవలో అయితే ఖిన్న ఖిన్న సన్ ఎప్పుడెప్పుడైతే అలసినవాడు అవుతావో అలాంటప్పుడు శిఖరిషు పర్వతములందు పదం నీ పాదములను అడుగుని న్యస్య ఉంచి క్షీణ క్షీణ సన్ అంటే మిక్కిలి చిక్కిపోయిన వాడవైనప్పుడు శ్రోతసా ప్రవాహముల యొక్క పరిలఘు మిక్కిలి తేలికయగు పయ జలమును ఉపభుజ్య సేవించి గంతాసి సాగిపోగలవు. ఓ మేఘుడా, ఇప్పుడు నేను నీకు నీ ప్రయాణానికి తగినటువంటి మార్గాన్ని చెబుతాను విను. అటు పిమ్మట మిక్కిలి ఆసక్తితో వినగలిగిన విధంగా నా సమాచారాన్ని వినగలవు. ఈ మార్గంలో ఎప్పుడైతే నీవు అలసిపోయినట్టు అనిపిస్తుందో అప్పుడప్పుడు పర్వతములందు నిలబడి కాసేపు అలసట తీర్చుకోవచ్చు. చిక్కిపోయిన వాడు అయ్యావనుకో, ప్రవాహముల యొక్క మిక్కిలి తేలికైనటువంటి జలమును సేవించి వెళ్ళవచ్చు. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇందులో చెప్పుకునేందుకు ఏముంది అసలు? అంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ జలద అన్నది సంబోధన ప్రథమైక వచన రూపం, తావత్ అవ్యయము, కథయత పంచమీ ఏకవచనము, త్వత్ ప్రయాణాను రూపం అన్నది ద్వితీయ ఏకవచనము, మార్గం ద్వితీయ ఏకవచనము, శృణు క్రియాపదము, తదను ద్వితీయ ఏకవచనము, శ్రోత్ర పేయం ద్వితీయ ఏకవచనము, మే షష్ఠీ ఏకవచనము, సందేశం ద్వితీయ ఏకవచనము, శ్రోష్యసి క్రియాపదము, యత్ర అవ్యయము, ఖిన్న ఖిన్న ప్రథమైక వచన రూపం, శిఖరిషు సప్తమి బహువచనము, పదం ద్వితీయ ఏకవచనము, న్యస్య అవ్యయము ఇది ల్యబంత పదము అంటారు, కృత్ క్షీణ ప్రథమైక వచనము, శ్రోతసాం షష్ఠి బహువచనము, పరిలఘు ద్వితీయ ఏకవచనము, పయ ద్వితీయ ఏకవచనము, ఉపభుజ్య ల్యబంతము కృత్ అన్నమాట, గంతాసి క్రియాపదము. ఇక్కడ సమాసాలు చూస్తే తవ ప్రయాణ త్వత్ ప్రయాణ ఇది షష్ఠీ తత్పురుష సమాసం,
प्रयाणस्य अनुरूपं तत्प्रयाणानुरूपं इति षष्ठी तत्पुरुषमल्ली श्रोत्राभ्यां पेयं श्रोत्रपेयं तृतीया तत्पुरुषः परितः लघुः परिलघुः गति समासः कुगत्तति प्रादयः अटर इक మార్గం తావత్ అంటే ఈ మార్గం అంతా కూడా నేను ఇప్పుడు ఈ చెప్పబోయే దానిలో ఉన్నటువంటి మార్గ విశేషాలన్నీ కూడా చెబుతాను అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఇక ఇందులో క్రియాపదాలు ఏ ఉన్నాయి? క్షమ్యతాం, శ్రోష్యసి, గంతాసి అని రెండు క్రియాపదాలు ఉన్నాయి. ఈ శ్రోష్యసి గంతాసి అంటే శ్రుశ్రవణే వినుట అనేది భ్వాది ప్రకరణంలోది సకర్మకము అనిట్ పరస్మైపది ధాతు. రుట్ మధ్యమ పురుష ఏకవచన రూపంలో శ్రోష్యసి, శ్రోష్యథ, శ్రోష్యథ అనే రూపాలు ఉంటాయి. గమ్లు గతౌ వెళ్ళుట అనే అర్థంలో ఈ గమ్ ధాతువు భ్వాది ప్రకరణమే, సకర్మకము అనిట్టు పరస్మయపది లుట్ రూపము, మధ్యమ పురుష ఏకవచన రూపం. గంతాసి, గంతాస్థ, గంతాస్థ. ఇక ఇందులో సమాసోక్తి అలంకారము ఉన్నది అని పెద్దలు చెబుతారు. ఎందుకంటే శ్లోకంలో ఉత్తరార్ధంలో మేఘుని యందు సామాన్యుడైన బాటసారి వ్యవహారముని సమారోపించబడుటచే సమాసోక్త్యోలంకారముగా భావించబడును అని చెప్పి చెబుతారు. అంటే ఏంటి, ఏది చెప్పినప్పుడు దానితో సమానమైన విశేషణము కలిగినటువంటి మరి ఒక అర్థము కూడా గమ్యమానమైన, అంటే అర్థమవుతుంటే, తోస్తూ ఉన్నట్లయితే, దృష్టికి గోచరమవుతూ ఉంటే, అది ఆ సంక్షిప్తం అర్థము కలదగుటచే సమాసోక్తి అని చెప్పబడుతుంది అని దీనికి సమాసోక్తి అలంకారానికి పెద్దలు చెప్పినటువంటి వ్యాఖ్య. ఇక ఇందులో ఉన్నటువంటి కొన్ని విశేషాలు చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాము అంటే మొదటి శ్లోకంలో ప్రారంభం చేసి 12 శ్లోకాలు చెప్పుకుని 13వ శ్లోకంలో ఉన్నాం. ఈయన ఏం చెబుతున్నాడు ఈ శ్లోకంలో, నీకు వెళ్ళే దారి అంతా చెబుతాను, నీకు అనుకూలమైన మార్గాన్ని చెప్తాను అన్నాడు. ఏమేమి ఉన్నాయో కూడా చెప్పాడు. మరి అవన్నీ చెప్పాలి కదా. అంటే ఈ శ్లోకం నుంచి 62వ శ్లోకం వరకు దరిదాపులు 50 శ్లోకాలు అన్నమాట. 50 శ్లోకాల్లో ఇందులో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయని కొంతమంది అంటారు, కొన్ని ప్రక్షిప్తాలు లేవు, అన్నీ కాళిదాసు కవిత్వమే అంటారు. ఏవేవి ఉన్నాయో మనం చూస్తూ పోదాం. సుమారుగా 50 శ్లోకాలు మాత్రం ఎటూ పోకుండా ఉంటాయి. ఏమిటిది, ఈ శ్లోకాలన్నీ కూడా మేఘుడి యాత్రకి సంబంధించిన భౌగోళిక వర్ణనలు. ఈ భౌగోళిక వర్ణన ఎట్లున్నాయి, యక్షుడు ఇక్కడ ఉండి గడుపుతున్నప్పుడు ఉన్నటువంటి రామగిరి ఆశ్రమం నుంచి, అంటే నాగపూర్ దగ్గరగా ఉందంటారు రామ్టెక్ అనే ఊరు, అక్కడి నుంచి మేఘుడు కైలాసగిరి దగ్గరికి వెళ్ళాలి, కైలాసోపరి భాగంలోకి వెళ్ళాలి. అక్కడి దాకా ఉన్నటువంటి అనేకమైనటువంటి కొండలు, గుట్టలు, అరణ్యాలు, చారిత్రకమైనటువంటి ప్రదేశాలు, పౌరాణిక స్మృతులు కలిగజేసే దేవాలయాలు, తర్వాత దైవలీలా ప్రదర్శనలు, చారిత్రక సత్యాలు, ఇట్లా అనేకమైన అంశాలని కవి వర్ణిస్తాడు ఈ 50 శ్లోకాల్లో. అంటే మనకి రామగిరి నుంచి కైలాస పర్వతం వరకు ఉన్న మధ్యలో ఉన్నటువంటి సమస్తమైన అందమైన తెలుసుకోదగ్గటువంటి ప్రదేశాల యొక్క పరిచయము ఈ గ్రంథముని అధ్యయనం చేయటం ద్వారా మనకి కలుగుతుంది. ఇది ఒకటి పక్కకి పెడదాం. ఇక ఇందులో ఉన్నటువంటి కొన్ని విశేషాలను కూడా చూద్దాం. ఈ శ్లోకంలో ఏమంటున్నారు, మార్గం తావత్ చృణు, నేను నీకు ఈ మార్గం ఏదైతే ఉందో అంత చెబుతా విను. దేనికి, త్వత్ప్రయాణానురూపం, నీ ప్రయాణానికి సుఖకరముగా ఉండేటటువంటి విధంగా.
ఇక మేఘాన్ని ఎన్ని రకాలుగా పిలవచ్చు అంటే ఇప్పటి వరకు చాలా చూసాం. ఈ శ్లోకంలో వాడినటువంటి పదము జలద, అంటే జలమును ధరించువాడు కాదు, అది జలధర అవుతుంది. జలద అంటే జలమును ఇచ్చువాడు అనే అర్థం జలద. ఈ రెండిటికి తేడా ఉంది, అదే చూస్తాం మనం కాసేపట్లో. అయిన తర్వాత పరిలఘు పయహ, తేలికైనటువంటి, పయహ అంటే పాలు అనే అర్థం ఉంది, నీరు అనే అర్థం ఉంది. అమృతం అంటే పాలు అనే అర్థం ఉంది, నీరు అనే అర్థం ఉంది. అట్లా పాలు నీరు రెండు అర్థాలు ఉన్నటువంటి పయహ అనేటటువంటిది ఇక్కడ చెప్పగలిగింది. సరే, ఇక ఇందులోని విశేషాంశాలు ఏంటంటే, ఓ మేఘుడా, ఇప్పుడు ముందుగా నీకు ప్రయాణానికి అనుకూలమైన మార్గాన్ని చెబుతా. ఎందుకు ఇలా చెబుతానంటున్నాను అంటే, ముందు నీకు ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి కదా. తర్వాత ఇప్పటి వరకు మేఘుడిని ఏం చెప్పాడు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా ఉత్తముడివి, నీ అంతవాడు లేడు, నువ్వు సహాయం చేయడమే నీ ప్రధానమైన లక్షణం, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చాడు. కనుక ఈ మహానుభావులకు ఉండే లక్షణం ఏమిటంటే, తమ సుఖము కన్నా ఎదుటి వారికి ఎంత తొందరగా సహాయం చేయాలని తాపత్రయం వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అని పెద్దలు చెబుతారు. కనుక ఇప్పుడు ముందు ఈయన మా ఆవిడకి ఈ విషయం చెప్పవయ్యా అని ఒకప్పుడు చెప్పేశాడు అనుకుందాం. చెప్పేస్తే సరే అయితే ఇక బయలుదేరతాను వెళ్ళిపోతే మార్గం సంగతి చెప్పడం ఎట్లా, ఎన్ని ఇబ్బందులు పడతాడో పాపం. అందుకని ముందు మార్గం చెప్పి తర్వాత విశేషం చెబుతా అన్నాడు. ఇది ఒక చిత్రమైన విషయం. అంటే ఈ మార్గంలో నీకు ప్రయాణములో ఉన్నటువంటి ఆయాసము తెలియకుండా నీకు ఆయాసము కలిగినప్పుడు నువ్వు ఎక్కడెక్కడ విశ్రాంతి తీసుకునేందుకు కొండ చర్యలు ఉన్నాయో, కొండలు ఉన్నాయో, అంటే మళ్ళీ కిందకి దిగక్కర్లే, నువ్వు వెళ్తున్నప్పుడే ఆ కొండల దగ్గర ఒకసారి కాలు పెట్టి, కాలు మోపి అంటారే, అట్లా కాలు మోపి కాస్త అలసట తీర్చుకుని ముందుకు వెళ్తూ ఉండొచ్చు. ఇక ఈయన పర్వతాల మీద వెళ్తున్నాడు, ఈయన బరువుగా ఉన్నాడు, నీళ్ళంతా కడుపు నిండా నీళ్లు పెట్టుకుని ఉన్నాడు. ఏం చేస్తాడు, ఆ నీళ్ళని వర్షించేస్తాడు. జలద ఇచ్చువాడు, జలమును ఇచ్చువాడు. కనుక ఎప్పుడైతే జలద నీళ్లు ఇచ్చువాడు అని మనం చెప్పుకున్నామో, మరి మేఘం ఖాళీ అయ్యి బరువు తగ్గిపోలే, అప్పుడు ఏమవుతుందన్నమాట, అక్కడ క్షీణించినట్టు అవుతున్నాడు. సరే, ముందు నీకు మార్గం చెబుతా, అది విను. తర్వాత నీకు వినటానికి ఆనందము కలిగించే విధముగా నా యొక్క కథని, మా ఆవిడికి చెప్పాల్సిన సందేశాన్ని నీకు తర్వాత చెబుతాను అన్నాడు. అంచేత నేను ఈ చెప్పబోయేటటువంటి మార్గం ఏదైతే ఉందో నీకు అనుకూలంగా ఉంటుంది, గమనీయంగా ఉంటుంది, అంటే సకల సదుపాయములు ఉంటాయి ఈ మార్గములో నీకు కావలసిన విధంగా. ఇక నువ్వు జలధారతో బరువుగా ఉన్నావు, ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అలసట కలుగుతుంది, కలిగినప్పుడు కొండ చర్యలు ఉన్నాయ్యా, అక్కడ నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అందుకే శిఖరిషు అని చెప్పి చెప్పారు. శిఖరిషు పదం న్యస్య, నీ పదాన్ని అక్కడ మోపి కాసేపు విశ్రాంతి తీసుకో. ఇక జలద అన్నాడు కాబట్టి ఇందాక నేను చెప్పుకున్నట్లు జలముని కూడబెట్టుకునే తత్వం కాదయ్యా, జలాన్ని ఇచ్చే తత్వం, నువ్వు లోభివి కాదు దాతవి అనేటటువంటి స్ఫురణ ఎప్పుడు చెప్పినా అతనిలోని ఔన్నత్య గుణాలని మాత్రమే ప్రకటిస్తున్నాడు. ఇది మనం గమనించాలి. అంటే లౌకికముగా కూడా ఎవరైనా తనకి సహకారం చెయ్యాలంటే వారితో ఎలా మాట్లాడాలనే అంశాన్ని కూడా మనకి ఇది బోధ చేస్తున్నట్టేగా. కనుక సరే, ఇలా ఈ నీళ్ళు ఇవ్వటం ద్వారా ఏమవుతుంది, క్షీణించిపోతున్నాడు, కృశించిపోతున్నాడు. ఎందుకంటే ఈ లోకోపకారం కోసమని తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాడు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ నీళ్లు తాగాలి. ఎలాంటి నీళ్లు తాగాలట, పరిలఘు పయహ, చాలా బరువుగా ఉన్నటువంటి నీళ్లు కాదయ్యా, చాలా తేలికగా ఉన్నటువంటి నీళ్లు,
ఈ నీళ్లు తేలిగ్గా ఉండటం ఏమిటి, బరువుగా ఉండటం ఏమిటి? ఒకసారి ఆలోచిస్తే నీటికి బరువు తేలిక అన్న గుణం కాదు. నీటిలో గనక పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశాత్, ఆ శబ్ద గుణకం ఆకాశం అంటారు. ఆకాశం తర్వాత ఆకాశాద్ వాయు, శబ్దము స్పర్శ, అగ్నికి రూపము కూడా వస్తుంది. అంటే ఈ మిగతా కూడా ఉంటాయి, రూపము, జలం దగ్గర చోటికి రసము, గంధము పృథివీకి వచ్చింది. అంటే ఈ మట్టి అనేటటువంటి లక్షణం పృథివీ లక్షణం, నీటి లక్షణం కాదు. కానీ నీళ్లల్లో కనుక మట్టి కలిస్తే బురద బురదగా అవుతుంది. ఇప్పుడు బురదగా ఉన్న నీళ్లు బరువుగా ఉంటాయా, స్వచ్ఛమైన నీళ్లు బరువుగా ఉంటాయా అని ఆలోచిస్తే విషయం మనకు అర్థమైపోయింది కదా. తేలికగా ఉన్న నీరు అంటే స్వచ్ఛమైన నీరు, ఎటువంటి మురికితోటి బరువు ఎక్కిన నీరు కాదు. అలాంటి నీరు తాగేటటువంటి ప్రదేశాలు, ఆ నీళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అది నదులా చెరువులా, అవన్నీ వివరాలు వచ్చేటప్పుడు చెబుతుంటారో చూద్దాం. కానీ స్వచ్ఛమైన నీరు ఎక్కడెక్కడ తాగి మళ్ళీ నీ కడుపును నింపుకోవచ్చో ఆ ప్రదేశాలు కూడా చెబుతారు అన్నాడు. అంచేత ఇక్కడ పరిలఘు అనేటటువంటి మాట ద్వారా ఎంత స్వచ్ఛమైనటువంటి తేలికైనటువంటి జలములు దొరికేదని అంటారు. తేలికైనది అంటే స్వచ్ఛమైనవి మనం చెప్పుకోవాలి, అర్థం చేసుకోవచ్చు. అలాంటి నీళ్లు ఉంటాయి. తర్వాత ఇక్కడ నీరుకి ఉన్నటువంటి పర్యాయ పదాల్లో అద్భుతంగా పయహ అనేటటువంటి పర్యాయ పదాన్ని తీసుకున్నారు. ఈ పయహకి పాలు అనే కూడా అర్థం ఉంది. అంటే ఎవరైనా సరే పాలు త్రాగి పుష్టిని పెంచుకుంటారు, ఆయుర్వృద్ధిని పొందుతారు, అంతే కదా. అలాగే నీవు ఈ పయహ అంటే ఈ నీరు తాగి పుష్టిని పొందుతావు, ఆయుర్వృద్ధిని పొందుతావు అనేటటువంటి ఒక శ్లేష మనకి ఈ పయశబ్దంతో కనపడుతుంది. ఎప్పుడు తాగాలంటే ఈ పయస్సు? క్షీణ క్షీణ, ఎప్పుడైతే క్షీణిస్తున్నావో అప్పుడప్పుడల్లా నీళ్లు తాగవు. అంటే నువ్వు ఎక్కడైనా మధ్యదారిలో వర్షిస్తే మళ్ళీ నీళ్లు తాగి వెళ్తూ ఉండు అని, అది ఒక భావం. తర్వాత నీళ్లు తాకపోతే గాలికి ఎటో కొట్టుకుపోవచ్చు, కానీ బరువు ఉంటేనే తను వెళ్ళదలుచుకున్న మార్గంలో వెళ్ళగలుగుతాడు. సరే, ఇది అయిన తర్వాత అప్పుడు నా సందేశాన్ని నీకు చెబుతా. ఇంత చేస్తే ఎందుకు? ఇక్కడ నువ్వు వినాలయ్యా శ్రోతవ్యం అనొచ్చుగా, శ్రోతృపేయం అన్నాడు. శ్రోష్యసి అంటే చెవులకి ఇంపుగా ఉండేటటువంటి విషయాన్ని నీవు వినబోతున్నావు అని చెప్పారు. అంటే నా సందేశం అంత కమనీయంగా ఉంటుంది కనుక నేను ఏదో చెప్తానేమో, ఈ ఏం సందేశం చెబుతాడో అని కంగారు పడక్కర్లేదు, చక్కటి సందేశాన్ని నీకు అందిస్తాను, అది నువ్వు తీసుకెళ్ళి నా భార్యకి అందించు అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇంత చక్కటి భావాన్ని ఇంత చిన్న శ్లోకంలో ఎన్ని అంశాలని మనకి చెప్పడం జరిగిందో, ఒకటి నీరు స్వచ్ఛంగా ఉండేవి చెప్పడం కోసం ఒక విధంగా చెప్పారు, అలసిపోతే పర్వత స్థానువులు ఉన్నాయి అన్నారు. ఇవన్నీ మానవుడికి ఉండే లక్షణాలు. ఎవరైనా దారిలో వెళ్తూ ఉంటే అలసిపోతాడు, విశ్రాంతి తీసుకుంటాడు, అక్కడ పాదం మోపుతాడు, బలం కోసం పుష్టిగా ఉండడానికి పాలు ఏవో స్వీకరిస్తాడు, పాలు ఫలాలు, స్వచ్ఛమైన నీరు తాగుతాడు. ఇవన్నీ కూడా ఒక మనిషి ఒక దారిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఏ ఏ అనుభవాల్ని ఊహిస్తారో అవన్నీ ఈ మేఘముడికి ఆపాదించి మరి కవి ఇక్కడ మనకి బోధపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అలా ఈ 13వ శ్లోకాన్ని ఇవాళ చెప్పుకున్నాం, తర్వాతి శ్లోకాన్ని మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.